वेंकटेश्वरम् श्री वेंकटेश्वरम् संकीर्तनम् संकीर्तनार्चनम् अन्नमय्य पद कवितार्चनम् अक्षराभिवंदनम् स्वरलक्षणाल संकीर्तनम् श्री वेंकटेश्वरम् श्री हरि संकीर्तनम् संकीर्तनार्चनम् గడపలోన కప్పురపు కీర్తనల గడపను దాటెను అన్నమయ్య కేవెలొలుకు తెలుగింటి ముడులతో గుడి కట్టె హరికి అన్నమయ్య నిలిచిన నీలువున పలుకు పూజలను సలిపిన పదమున గణీతడయ్య आध्यात्म संकीर्तनम् आनंद संवर्धनम् भक्त कोटि कीर्ति शुभम शोभनम् श्री वेंकटेश्वरम् श्री हरि संकीर्तनम् संकीर्तनार्चनम् आ देवदेवुनि आशीस्सुलतो आबाल गोपालन्नि एंतगानो अलरिस्तुन्न అన్నమయ్య సంకీర్తన అర్చన కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య సంకీర్తన అర్చన. విడువ విడువ నింకా విష్ణుడు నీ పాదములు. ఈ కీర్తన యొక్క భావాన్ని శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి ద్వారా తెలుసుకుని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అమృతగళం నుండి జాలువారగా ఆస్వాదిద్దామా. విడువ విడువ నింక విష్ణుడా నీ పాదములు కడిగి సంసార వార్ధికడు ముంచుకొనిన పరమాత్మా నీవెందో పరాకై ఉన్నాను. నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా ఎక్కడో అన్యాపదేశంగా ఉన్నా కూడా పరవాలేదు. పరగ నన్ను ఇంద్రియాలు పరచినాను. ఆ ఇంద్రియాలన్నీ కూడా ఈ బాహ్యమైన ఆంతరమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా నన్ను భంగపరిచినప్పటికీ ధరణిపై చెలరేగి తనువు వేసరినాను. ఈ శరీరము అలసిపోయినప్పటికీ దురితాలు నలువంక తొడికి తీసినను. ఎన్నో ఆపదలు వచ్చి నన్ను ముంచెత్తినప్పటికీ విడువ విడువ నింక విష్ణుడా నీ పాదములు. పుట్టుగులు ఇట్టే రాణి ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా భూమి లేక మానని ఆ జన్మలు ఉన్నా సరే లేకపోయినా సరే ఒట్టి ముదిమైన రాణి వయసే రాణి నాకు ముసలితనమే రాణి వయస్సు మీద పడని చుట్టుకొన్న బంధములు చూడని వీడని ఈ చుట్టాలు బంధువులు వీళ్ళందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ పరవాలేదు. నెట్టుకొన్న అంతరాత్మ నీకు నాకు పోదు. ఈ అంతరాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం మాత్రము పోదు. విడువ విడువ నింక విష్ణుడా నీ పాదములు. ఈ దేహమే అయినా ఇక ఒకటైనాను. ఈ దేహాన్నే ఉంచుతావు మరొక దేహాన్ని నాకు పెంచుతావు. కాదు కూడదు అని ముక్తి కడకేగిన నేను రాను నీ దగ్గరికి అని చెప్పి ముక్తి నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ శ్రీదేవుడవైన శ్రీ వెంకటేశ మహాలక్ష్మీ సమేతుడవైన అలమేలువంగ సమేతుడవైన ఓ స్వామి శ్రీనివాసుడా నీకు శోధించి నీ శరణమే చొచ్చితి నేనికను. పరిపూర్ణంగా నీ శరణు పొందాను. దీర్ఘ శరణాగతిని అవలంబించాను. ఏమైనప్పటికీ విడువ విడువ నింక విష్ణుడా నీ పాదములు కడగి సంసార వార్ధి కడు ముంచుకొనినా.
విడువ విడువ నింకా విడువ విడువ నింకా విష్ణుడు నీ పాదములు విడువ విడువ నింకా విష్ణుడు నీ పాదములు కడగి సంసార వార్ధి కడుమూచుకొనినా విడువ విడువ నింకా విష్ణుడని పాదములు కడగి సంసార వార్ధి కడుమూచుకొనినా విడువ విడువ నింకా విష్ణుడని పాదములు కడగి సంసార వార్ధి కడుమూచుకొని నా విడువ విడువ నింకా పరమాత్మని వెందు పరమాత్మని వెందు పరాకైయున్నాను పరమాత్మని వెందో పరాకైయున్నాను పరగణానింద్రియాలు పరచినాను పరమాత్మని వెందో పరాకైయున్నాను పరగణానింద్రియాలు పరచినాను ధరణిపై చెలరేగి తనువు వేసరినాను ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంక దొడికి తీసినను ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంక దొడికి తీసినను విడువ విడువ నింకా విష్ణుడని పాదములు కడగి సంసార వార్ధి కడుమూచుకొనినా విడువ విడువ నింకా విష్ణుడని పాదములు కడగి సంసార వార్ధి కడుమూచుకొనినా విడువ విడువ నింకా పుట్టుకలిట్టే రాణి పుట్టుకలిట్టే రాణి కుయిలేకమానని పుట్టుకలిట్టే రాణి కుయిలేకమానని వట్టి ఉదిమైన రాణి వయసే రాణి పుట్టుకలిట్టే రాణి కుయిలేకమానని వట్టి ముదిమైన రాణి వయసే రాణి చుట్టుకున్న బంధములు చూడని వీడని చుట్టుకున్న బంధములు చూడని వీడని నెట్టుకున్న అంతరాత్మ నీకు నాకు పోదు చుట్టుకున్న బంధములు చూడని వీడని నెట్టుకున్న అంతరాత్మ నీకు నాకు పోదు
విడువ విడువ నింక విష్ణుడని పాదములు కడగి సంసారవాది కడుమూచుకునినా విడువ విడువ నింక విష్ణుడని పాదములు కడగి సంసారవాది కడుమూచుకునినా విడువ విడువ నింక ఈ దేహమేన ఇక ఒకటైనాను ఈ దేహమే అయిన ఇక ఒకటైనాను కాదు కూడదని ముక్తి కడకేగినా ఈ దేహమే అయిన ఇక ఒకటైనాను కాదు కూడదని ముక్తి కడకేగినా శ్రీదేవుడవైనా శ్రీదేవుడవైనా శ్రీ వెంకటేశ శ్రీదేవుడవైనా శ్రీ వెంకటేశ నిన్ను శోధించి నీ చరణమే నిన్ను శోధించి నీ శరణమే దుచ్చితి నేనికను శ్రీదేవుడవైనా శ్రీ వెంకటేశ నిన్ను శోధించి నీ శరణమే దుచ్చితి నేనికను విడువ విడువ నింక విష్ణుడని పాదములు కడగి సంసారవాది కడుమూచుకునినా విడువ విడువ నింక విష్ణుడని పాదములు కడగి సంసారవాది కడుమూచుకునినా విడువ విడువ నింక విష్ణుడే నీ పాదములు నీ పాదములు విడువ విడువ నింక నన్ను నేను నాడితడు నరసింహుడు ఈ కీర్తన యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని ప్రముఖ గాయకులు శ్రీ డివి మోహన్ కృష్ణ గారి సుమధుర గాత్రంలో ఇప్పుడు ఆస్వాదిద్దాం. నన్ను నేలినాడు ఇతడు నరసింహుడు. అన్నమయ్య గార్హస్థ జీవితమంతా ఆ అహోబల గిరి సానువల్లోనే జరిగింది. అన్నిటానూ జానడు ప్రహ్లాద నరసింహుడు మహానేర్పరాయన. ఆ నరసింహుడు ఎలా అయ్యాడు, ఎలా అవతరించాడు? ప్రహ్లాదుని కోసమే. హిరణ్యకశిపుని సంహారం కాదు ప్రధానం, ప్రహ్లాదుని కాపాడడం. అందుకనే ప్రహ్లాద నరసింహుడయ్యాడాయన. నగవులు గలవాడు గదే నరసింహుడు. ఎక్కడ చూసినప్పటికీ ఆ నరసింహమూర్తిలో వెలితి అనేది కనిపించదు. వెగటులేనివాడు వీర నరసింహుడు. వీరసత్వానికే చోటు లేదు ఆ నరసింహస్వామి దగ్గర. నగముపై నున్నవాడు నరసింహుడు. జ్వాలాహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవా యుగానంద ఛత్రవట పావన నవమూర్తయ. అహోబల క్షేత్రంలో 9 రూపాలలో ఆ స్వామి సాక్షాత్కరించాడు. అహోబలం ఆ కొండలో ఆ గుహలో ఆ స్వామి స్వయంగా వ్యక్తమై కనిపిస్తాడు మనకు. ననవిలుతుని తండ్రి నరసింహుడు, మన్మధుని కన్న తండ్రి నరసింహస్వామి. కనకపు కాశవాడు పీతాంబరం, బంగారు పట్టు పీతాంబరం కట్టినటువంటి గజ నరసింహుడు అంటే చాలా పెద్ద నరసింహుడు అని తాత్పర్యం. నలుపు పొందులు చేసే నరసింహుడు, ఇంపైనటువంటి పొత్తులు ఆ స్వామి. ఒక్కమారు నృసింహస్వామి సంకల్పిస్తే ప్రహ్లాదుని ఎలా కాపాడాడు, అలానే ప్రతి భక్తుని కాపాడతాడు. అనిశము పాయడు ప్రహ్లాద నరసింహుడు, ఎప్పుడు మన చెంతనే ఉంటాడు. నాతో సరసమాడి నరసింహుడు,
ना चेति की उंगरमिच्चे सरसानिकि गुर्तुगा ना वेलिकि उंगरम निश्चितार्थं जरिगिपोयिंदि ఈ జీవనాయకుకు ఆ దేవునికి శ్రీ నరసింహుడు ఏతుల శ్రీ వెంకటాద్రిని ఇదే అహోబలమున ఆత్మలో పాయడు ప్రహ్లాద నరసింహుడు అహోబల క్షేత్రంలో స్వయంగా వ్యక్తమైనటువంటి నరసింహమూర్తి తిరుమల శిఖరాలలో విమాన ప్రదక్షిణంలో యోగ నరసింహుడు గామనకు సాక్షాత్కరించి ఉన్నాడు ఆ తిరుమల అహోబలం ఒక్కటే వేరు కాదు నరసింహుడు అన్నుంటాడు జానడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు అన్నుంటాడు జానడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు నగవుల వాడుకదే నరసింహుడు నగవుల వాడుకదే నరసింహుడు వెగటు లేని వాడు వీర నరసింహుడు నగవుల వాడుకదే నరసింహుడు వెగటు లేని నరసింహుడు నగముపై ఉన్నవాడు నరసింహుడు నగముపై ఉన్నవాడు నరసింహుడు అగపడే మనకు ప్రహ్లాద నరసింహుడు నన్ను తేలినాడితడు నరసింహుడు నరసింహుడు కనక పుటాసవాడు గజ నరసింహుడు నన్ను విలుతుని తండ్రి నరసింహుడు కనక పుటాసవాడు గజ నరసింహుడు నన్ను పొంగులు చేసి నరసింహుడు నన్ను పొంగులు చేసి నరసింహుడు అనిశము బాయుడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు సరసమాడి నరసింహుడు నా చేతికి ఉంగరమిచ్చే శ్రీ నరసింహుడు నాతో సరసమాడి నరసింహుడు నా చేతికి ఉంగరమిచ్చే శ్రీ నరసింహుడు ఏతుల శ్రీ వెంకటాద్రి ఇదే నగోబలమున ఏతుల శ్రీ వెంకటాద్రి ఇదే నగోబలమున ఆత్మలో బాయుడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు అన్నిటాలు జానడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు తాడు జాడడు ప్రహ్లాద నరసింహుడు నన్ను నేలినాడితడు నరసింహుడు కలిగే నిది నాకు కైవల్ల
కీర్తన యొక్క భావాన్ని తెలుసుకుని గాయని కవిత గారి సుమధుర గాత్రంలో విని ఆనందిద్దాం. కలిగినది నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికీ దొరకనిది. మహాభాగవతోత్తములు ఎన్నో జన్మలు జన్మలు జన్మ పరంపరలు వాళ్ళు ఆ స్వామిని సేవించి పొందినటువంటిది నేను పొందగలిగానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మూడే: కీర్తన, దాస్యము, కైంకర్యము. జయ పురుషోత్తమ, జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, ఇవన్నీ ఆ భగవంతునికి రకరకాల నామాలతో మనం పిలుచుకుంటాం. పురుషోత్తముడు ఆయన, పీతాంబరుడు ఆయన కట్టుకున్నటువంటి ఆ బట్ట. ఆ వెంకటరమణ స్వామి ప్రతి శుక్రవారం ఒక కొత్త ఒక చీర అది కట్టుకుంటాడు ఆయన. దయ ఎరుంగనే ధర్మము నెరుగ నా క్రియ ఇది, నీ దివ్య కీర్తనమే. నేను ఒక చేష్ట చేస్తున్నాను, ఒక పని చేస్తున్నాను, అదేమిటంటే నీ సంకీర్తనం, గోవిందనామ సంకీర్తనమే నాకు ఒక జీవిత పరాయణంగా నీవు అనుగ్రహించావు. శరణము గోవింద, శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, పరమమెరుంగను భక్తి ఎరుగను. ఆ పరము సాధించడం అనేటువంటిది ఏమిటో నాకు తెలియదు. పోని భక్తే నిరంతరము తైలధారలాగా ఉండాలి. ఆ భక్తికి తాత్పర్యం చెబుతుంటారు పెద్దలందరూ కూడా. నిరతము నా గతి నీ దాస్యమే, నీకు దాస్యం చేయడమే నా జీవితం యొక్క తత్వం. నమో నారాయణ, నమో లక్ష్మీపతి, నమో పుండరీక నయన, అమిత శ్రీ వెంకటాధిప, ఇదే నా క్రమమెల్లను, నీ కైంకర్యమే. ఓం నమో నారాయణాయ అష్టాక్షరిని జపించడమే, లక్ష్మీపతిని సేవించడమే, ఆ పుండరీక నయనుణ్ణి తరివిదీర దర్శించడమే. అమిత శ్రీ వెంకటాధిప, ఇదే నా క్రమమెల్లను, నీ కైంకర్యమే. నేను చేయగలిగింది ఇంతే, నీకు కైంకర్యం చెయ్యడమే. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి, ఓ లక్ష్మీపతి, ఓ పుండరీక నయన, ఓ వెంకటాధిప అని ఈ మహాభక్తుడు తాళపాక అన్నమాచార్ల వారు కైవల్యమున కంటే కైంకర్యము ఎక్కడు అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట అనుకున్నప్పుడు మనకు సాక్షాత్తు ఆంజనేయస్వామి సాక్షాత్కరిస్తాడు. కలిగనిది నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది.
సంకీర్తనలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయి కదా. మరికొన్ని సంకీర్తనలతో తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.